నా ముందు ఎంతోమంది ఆఫీసర్లు రిటైర్ అయ్యారు, ఎంతోమంది సేవ చేశారు, ఎంతోమంది సేవ చేసిన భాగ్యం కలిగింది. వారు కూడా నాకు సేవ చేయాల్సి వచ్చారు. నేను నేను మన మేడం గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారి మీటింగ్ జరిగినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు నా దగ్గర వచ్చాను. సీనియర్లు అంట అందరూ ఆల్ సీనియర్స్, అంటే అంతకన్నా సీనియర్ వెళ్ళిపోయినారు. తర్వాత సబ్జూనియర్స్ వాళ్ళు కూడా ఒకసారి మీరు ఐదేళ్ళలో మళ్ళీ మీరు ముందు మేము రిటైర్ అవుతారేమో, మేము కూడా ఈసారి ఈ ఐదేళ్ళు రిటైర్ అయిపోతాం మళ్ళీ మీరు ఉన్నారు. అంటే భగవంతుడు ఆశిస్తున్నారు అది సీనియర్ మోస్ట్ మినిస్టర్గా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. మీ అందరికీ ఆశిస్తుంది, మీ అందరూ ఆశిస్తున్నారు. అంటే ఈరోజు మీ గురించి నేను పెద్దగా పౌరవ సంస్థ లేదు. మీరు రాజకీయ మంత్రులు ఏం చేయాలనుకుని మీరు చేస్తున్నారు. అటువంటి పార్టీ ఉండే టీచర్ మన దగ్గర ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో కానీ ఏదైతే స్కూల్లో కానీ. కానీ ప్రైవేట్ స్కూల్స్ అయితే మనం అవసరం వద్దని చెప్పడానికి లేదు. కానీ విద్యలో మన శాంతిగా నడుపుతారు విద్యా సంస్థలు, ఇట్లా ఆ ప్రమాణంగా నడుపుతూ ఉన్నారు. అది జరగాల. నిన్నగాక మన వస్తువుల్లో మాకు పిలిచి వచ్చింది మేడం కానీ నేను కానీ నిలబడేది. అది మన దగ్గర కూడా జరిగిన ఇన్స్టెంట్లో మీకు డ్రెస్ రాత్రి ఒకటి కొన్ని దాని వరకు మా ఆమె కూడా మేలుకొని నేను మేలుకొని ఆ సీఎం గారి వరకే వస్తుందో అని చెప్పి మాట్లాడారు. అంటే ఏం తయారు చేస్తే జరగదు. అక్కడ ఏదైనా జరిగినప్పుడు కొంచెం మాకు దాన్ని తెలియజేస్తే, ఎందుకంటే ప్రభుత్వం ఉండేది ఆదుకోవడానికి, ప్రభుత్వం ఉండేది ఈ సేవకుల కోసం. అది ప్రభుత్వాన్ని సహకరించే అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరిగే యూనివర్సిటీ మనం మీ దృష్టిగా జరిగింది ఈ సెంటర్ శ్రీరామ్ కూడా దీనికి డెవలప్మెంట్ చేసిన బాధ్యత కూడా మనం ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ సంస్థ ప్రభుత్వం ఎవరైతే తెలియజేసే అవసరం ఉంది. కానీ ఈరోజు చాలా మంచి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి నేను మాట్లాడే సోదరి అంటారంట. అక్కడ గ్రేట్ పర్సనాలిటీ నేను గురించి మాట్లాడగలుగుతానని, మన గుణకడ ఆయన గుణగణాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా సింపుల్సిటీగా ఉన్నాడు. అబ్దుల్ కలాం గారిని పిలిచారు. అబ్దుల్ కలాం గారిని ఎప్పుడు పిలిచారు? అబ్దుల్ కలాం గారిని ఎలక్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అన్నీ అడిగారు. ఇద్దరానికి నిశ్చయం జరిగిన పనులు కనిపిస్తాము. ఇప్పుడు ఉదయకుండా మన రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయని అడిగారు. అబ్దుల్ కలాం ఎట్లా అవుతారు కూడా లేదు, మంచి ఆలోచన సార్. ఇప్పుడు గుజరాత్ నిశ్చయం కూడా మర్చిపోతారు, మేనేజ్మెంట్ అప్పట్లో బాగుంది, మనం సెలెక్ట్ చేస్తే బాగుంది సార్. ఇమీడియట్ తర్వాత ప్రసాద్ రావు గారు గారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలి, ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం జిల్లా పరిషత్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎం వెంకటయ్య గారు ప్రధానోపాధ్యాయులుగా నిర్వహిస్తున్నటువంటి